ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీకి కంచుకోటలుగా ఉన్న ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లా సంక్షోభంలో పడి చెయ్యి జారే పరిస్థితికి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూటికి నూరు పాళ్ళు ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించినవి మూడు జిల్లాలు ఉన్నాయి కడప నెల్లూరు కర్నూలు ఒక్క సీటు కూడా ఓడల తదుపరి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ మూడు జిల్లాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ విజయభేరి మోగిస్తూ ఉంది అటువంటి వైఎస్ఆర్సిపికి కంచుకోటైన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ బీటల వారింది ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థికి ఓటు వేయకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పంచుమర్తికి అనురాధకు ఓటేశారనే అనుమానంతో వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలను తమ ఖాతాలోంచి కోల్పోయింది ముగ్గురు కూడా బలమైన అభ్యర్థులు నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాజీ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆనం రామ్నారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గం అలాగే ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సిపి తప్పిదం వల్ల వాళ్ళు పార్టీని వీడి వెళ్ళటం వాళ్ళపై వేటు వేయటం జరిగింది ఇక మిగిలిన ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ అంటారు ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు ఆయన పదవీ కాలం ఏప్రిల్ రెండుతో ముగుస్తుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ఒక సామాజిక సేవ చేసే పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కుట్రలు కుతంత్రాలు వెన్నుపోటు రాజకీయాలు తెలవు ముక్కుసూటైన మనిషి వివాదరహితుడు అందరినీ కల్పూనిపోయే వ్యక్తి అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకి అధ్యక్షుడిగా నియమించారు అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండు వేల పద్నాలుగు వరకు ఆయన అంత ప్రాచుర్యంలో లేడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో విపిఆర్ ఫౌండేషన్ అనే ఒక సామాజిక సేవ చేసే ట్రస్టును ఏర్పాటు చేసి దాని ద్వారా అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రధానంగా సంక్షేమాన్ని విపిఆర్ వికాస్ అని పెట్టాడు పేద విద్యార్థులను ప్రోత్సహించడం కోసం చదువుల కోసం వీపీఆర్ విద్య అని పెట్టాడు జబ్బులతో బాధపడుతూ ఎవరు కూడా డబ్బు లేని కారణం వల్ల మరణించకూడదనే దృక్పథంతో వైద్యాన్ని పెట్టాడు ఆ విధంగా సేవ చేస్తూ ప్రజల యొక్క మన్నలను పొందిన వ్యక్తి ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కొంత రాజకీయం పట్ల ఆసక్తి చూపించాడు తెలుగుదేశం పార్టీలో ఉండే లుకలుకలు గ్రూపుల వల్ల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వస్తే మా ప్రాధాన్యత పోతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ తప్పిదం వల్ల ఆయన తెలుగుదేశం పార్టీలో చేరలేదు ఆయనకి సరైన ఆహ్వానం ఆ రోజే లభించుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పి నారాయణ పి నారాయణ అప్పుడు మంత్రిగా ఉన్నాడు అట్లాగే బీదా రవిచంద్ర యాదవ్ బీదా మస్తాన్ రావు దాదాపు వీళ్ళే ఆ రోజు తెలుగుదేశం పార్టీని శాసించే పరిస్థితి వీళ్ళ ముగ్గురులో ఎవరైనా చొరవ తీసుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆహ్వానిస్తే ఆనాడే తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడయ్యేవాడు సరే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఆయన ఆహ్వానించటం ఆయన రెండు వేల పద్దెనిమిదిలో రాజ్యసభకు పంపారు ఎక్కడా కూడా వివాదాల జోలికి వెళ్ళడు పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ ఆర్భాటాలు ప్రచార ఆర్భాటం అనేది ఉండదు ఆయనకి సహకరించటానికి ఆయన సతీమణి కూడా అన్ని రకాలుగా ఆమె సహకరిస్తూ భర్త చేసే కార్యక్రమాలలో తనవంతు కృషి ముఖ్యంగా పేద మహిళల యొక్క సమస్యల పరిష్కారానికి వాళ్ళ ఆదాయ వనరులు పెరగటానికి భార్య వీపీఆర్ భార్య ప్రశాంతి రెడ్డి విపిఆర్ యొక్క భావజాలంలో అడుగులలో అడుగులు వేసుకుంటూ ఆమె కూడా అనేకమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చింది ఇదిలా ఉంటే రాజ్యసభ పదవీ కాలం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు లోక్సభకు పోటీ చేయమని ఆయన కోరాడు నెల్లూరు లోక్సభకు నేను పోటీ చేయాలంటే ఆయన ఒక షరతు పెట్టాడు అంటే కండిషన్ సప్లై అని అంటారు కదా షరతులకు లోబడితే నేను పోటీ చేస్తాను లేదా నాకు ఆసక్తి లేదు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఆరు నెల్లూరు జిల్లాలు ఉంటాయి ఒకటి కందుకూరులో అది పాత ప్రకాశం జిల్లాకు చెందింది ఈ ఏడులో నాలుగురు అభ్యర్థులను మార్చవలసిన అవసరం ఉంది వాళ్ళు నలుగురు ముఖ్యంగా ఆయన పట్టుబట్టింది మూడు నియోజకవర్గాలు కందుకూరు కూడా మాజీ మంత్రి మహిధర్ రెడ్డి కూడా బలహీనంగా ఉన్నాడు రాజకీయంగా ఆయన్ని ఆదరించకపోవటం వల్ల మంత్రి అవుతానని ఆశించి మొదటిసారి రెండవసారి కూడా ఆయనకి మంత్రి పదవి రాకపోవటం వల్ల ఆయన అంత ఉత్సాహంగా రాజకీయం చేయలేదు ఇక నెల్లూరు జిల్లాలో ఉండే మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారిస్తే కానీ నేను లోక్సభకు పోటీ చేయనని చెప్పి అధిష్టానానికి తెలియపరిచాడు వీపీఆర్ ఈ జిల్లా వ్యవహారాలు పరిశీలిస్తున్న విజయసాయిరెడ్డి చెప్పటానికి ప్రయత్నం చేశాడు ఆయన ఒప్పించటానికి ప్రయత్నం చేశాడు శశిమేర అన్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మూడు నియోజకవర్గాలు మార్పు కోరుతున్నాడు నెల్లూరు సిటీ మాజీ మంత్రి అనిల్ డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఆయనకి వాళ్ళ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్కి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తగాదాలు పంచాయతీలు ఇవే కొంపముంచుతాయి అనిల్ కుమార్ యాదవ్కి గెలుపు అవకాశాలు లేవు పైగా నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ పోటీ చేయబోతున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఏదో కొద్ది మెజారిటీతో అది పద్దెనిమిది వందల ఓట్లతో గెలిచాడు కనుక నెల్లూరు సిటీలో అభ్యర్థిని మార్చకపోతే ససిమేరా నేను పోటీ చేయను అంటున్నాడు మరి ఎవరైనా పేరు ఏమైనా మీరు సూచిస్తారా అంటే అక్కడేమి కొత్త అభ్యర్థిని పెట్టండి నేనేమి పేరు సూచించను అన్నాడు ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పిన రెండో నియోజకవర్గం కావలి కావలిలో ప్రస్తుత సిట్టింగ్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఈయన అక్కడ సుకుమార్ రెడ్డి అనే మరో వైఎస్ఆర్సిపి నాయకుడితో తీవ్ర విభేదాలు దానివల్ల వైఎస్ఆర్సిపి పార్టీ నిలువున రెండు ముక్కలుగా చీలిపోయింది సఖ్యత లేదు హోరాహోరి కోడిపుంజుల్లా ప్రతాప్ కుమార్ రెడ్డి సుకుమార్ రెడ్డి వర్గాలు పోరాటం చేసుకుంటున్నాయి అక్కడ మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక సూచన ఇచ్చాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు విష్ణువర్ధన్ రెడ్డి అని ఆ విష్ణువర్ధన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీలో అభ్యర్థిగా పెడితే ఆయన సూ కరెక్ట్ అయిన అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వండి ప్రతాప్ కుమార్ రెడ్డి వద్దు సుకుమార్ రెడ్డి రెండు వర్గాలు వద్దని చెప్పి ఆయన ఒక సూచన చేశాడు విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వని ఇక మూడవ నియోజకవర్గం ఉదయగిరి అక్కడ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయన పార్టీ మారటం వల్ల వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వై తెలుగుదేశంలో చేరటం వల్ల ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గం బాగా బలహీనపడింది ఇక ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మేకపాటి రాజగోపాల్రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టాడు ఇక ఆయన్ని వ్యతిరేకిస్తూ ఐదు గ్రూపులు ఉన్నాయి వైఎస్ఆర్సిపిలో ఐదు గ్రూపులు ఉన్నాయి కనుక ఈ గ్రూపు తగాదాల వల్ల మేకపాటి రాజగోపాలరెడ్డిని మార్చండి ఆయన పోటీకి పనికిరాడు ఇన్ఛార్జిగా పనికిరాడని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పట్టుబడుతున్నాడు ఈ విధంగా ఈ మూడు నియోజకవర్గాల అభ్యర్థుల మార్పు చేయకపోతే నేను పోటీ చేయను నాకు ఆసక్తి లేదు నా సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇలా కాలం గడిపేస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి జనవరి రెండున ఒక సమావేశం పెట్టాడు తాడేపల్లిలో దానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ ఇన్ఛార్జీలను ఎమ్మెల్యేలను కూడా పిలవటం జరిగింది ఈ నియోజకవర్గ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఏవేవంటే నెల్లూరు అర్బన్ నెల్లూరు రూరల్ కావలి ఉదయగిరి ఆత్మకూరు కొవ్వూరు కందుకూరు ఇప్పటికే నెల్లూరు రూరల్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా బలమైన నాయకుడు ప్రజలతో మమేకమవుతాడు ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలుపు ఆయనే వరిస్తుంది ఆయన పిలిస్తే పలికే మనిషిగా ప్రజాదరణ పొందిన వ్యక్తి ఆయన ఏ రాజకీయ పార్టీ లేకపోయినా ఇండిపెండెంట్గా కూడా గెలిచే సామర్థ్యము గెలిగిన వ్యక్తి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కనుక ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి తరఫున సమవజ్జి అంటూ ఎవరూ లేరు నామకే వాస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టినా ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్లో పోటీ చేసిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ముందు నిలబడ్డు ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో విభేదాల వల్ల పొసగక తెలుగుదేశం పార్టీ వీడి కాంగ్రెస్కి వచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున నేను నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తానని చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి చెప్పాడు సరే సొంత గూటికి వచ్చాడు కదా సొంత గూటి నుంచి నెల్లూరులో పోటీ చేస్తానన్నాడు కదా అని సరే ఆదాలా నువ్వు పోటీ చేయి నెల్లూరు పార్లమెంట్ అంటే అప్పుడు ఒక షరతు పెట్టాడు పొంగూరు నారాయణ నారాయణ విద్యా సంస్థల చైర్మన్ వ్యవస్థాపక చైర్మన్ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తేనే అప్పుడు నారాయణ మంత్రిగా ఉన్నాడు నేను నెల్లూరు పార్లమెంట్కి పోటీ చేస్తానని ఆదాల ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పాడు సరే చంద్రబాబు నాయుడు నారాయణ పిలిచి నారాయణ ఆదాల నువ్వు ఉంటే కానీ పోటీ చేయను అంటున్నాడు నీకు తప్పదు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయమని చెప్పి ఒప్పించాడు లేకపోతే పొంగూరు నారాయణకి ఎమ్మెల్యేగా పోటీ చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఎమ్మెల్సీ ద్వారా ఎవ్వరి గ్రీన్ మంత్రిగా ఉండే వ్యక్తి పొంగూరు నారాయణ ఆయన ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం లేదు ఆయన పార్టీకి చేస్తున్న విశేష కృషి ఈనాటి నుంచి కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఆయన చేస్తున్న కృషి ఆయనకి మంత్రి పదవి వచ్చే ఎమ్మెల్సీ రూటు ద్వారా మంత్రి పదవి వచ్చేలా చేస్తుంది ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక కాంట్రాక్టర్ అవకాశవాది అప్పట్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన కాంట్రాక్ట్ల కోసం బిల్లుల కోసం తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యాడు సరే ఆయన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు తెలుగుదేశం పార్టీ ఆయనకిది తెలుగు అప్పుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు బకాయిలు ఉన్నాయి బిల్లులు చెల్లింపులు ఉన్నాయి అవి చాలా తెలివిగా బిల్లులన్నీ వచ్చేటట్టు చేసుకున్నాడు బిల్లుల డబ్బు తన ఖాతాలో పడగానే మరుక్షణమే నేను నెల్లూరు లోక్సభకి తెలుగుదేశం నుంచి పోటీ చేయను నేను తెలుగుదేశంకు రాజీనామా చేస్తున్నా వైఎస్ఆర్సిపి పార్టీలో చేరుతున్నానని ప్రకటించాడు ఒకవేళ ఆయన ఖాతాలో గనుక చంద్రబాబు నాయుడు పొంగు పొంగు పొంగులు పి నారాయణ ఆ డబ్బులు చెల్లించకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు సరే మనోడే కదా అని మొత్తం ఆయన బకాయిలు మొత్తం చెల్లిస్తే ఇక పని అయిపోయింది కదా యూజ్ అండ్ త్రో ఆయన వైఎస్ఆర్సిపిలో చేరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయకుండా వైఎస్ఆర్సిపి తరపున పోటీ చేసి లోక్సభకు గెలిచాడు అప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున బీదా మస్తాన్ రావు యాదవ్ ఆయన్ని పోటీ పెట్టారు మస్తాన్ రావు ఓడిపోయాడు కొన్ని వ్యాపార కారణాల వల్ల ప్రభుత్వ ఒత్తిడి వల్ల మస్తాన్ రావు తట్టుకోలేక వైఎస్ఆర్సిపి పార్టీని ఆశ్రయించక తప్పలేదు అయినా తన తమ్ముడు బీదా రవిచంద్ర యాదవ్ మాత్రం పార్టీ మారకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు మస్తాన్ రావుకి విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఒత్తిడి వ్యాపారాలు సజావుగా జరగాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి విపరీతమైన ఒత్తిడి రావటం వల్ల మస్తాన్ రావు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరిన భౌతికంగా వైఎస్ఆర్సిపి పార్టీలో మస్తాన్ రావు ఉన్నా ఆయన మనస్సు మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉంటుంది బీదా మస్తాన్ రావు రక్తమే పసుపు రక్తము తెలుగుదేశం పార్టీ రక్తం ఈ నెల్లూరు పార్లమెంటు రెండు వేల తొమ్మిది వరకు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా ఉండేది నియోజకవర్గాల పునర్విభజనలో రెండు వేల తొమ్మిదిలో ఇది ఎస్సీ నుంచి జనరల్ నియోజకవర్గం అయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండుసార్లు కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేకపాటి రాజమోహన్ రెడ్డి విజయం సాధించడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా పది నియోజకవర్గాల్లో ఈసారి ఎన్ని నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని అనుమానాస్పదమే ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం ఒకటి రెండు నియోజకవర్గాలు దాటి పదిలో వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు లేవు అని సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వరకు ఆయన ఆదర్శ భావాలు గల వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చేది అందరూ డబ్బులు సంపాదించుకోవడానికి వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన వ్యాపారం ద్వారా సంపాదించుకున్న డబ్బులు రాజకీయం ద్వారా ఖర్చు పెట్టడానికి వైఎస్ఆర్సిపి పార్టీని పోషించటానికి విద్య వైద్యం సామాజిక సేవ మహిళా సాధికారత లాంటి సేవా కార్యక్రమాలు చేయటానికి పుట్టిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన రాజకీయాల్లో ఇవ్వడం ఇమటడం కష్టం రెండు వేల పద్నాలుగుకు ముందు ఆయనకు అసలు ఎప్పుడూ కూడా రాజకీయాలతో సంబంధం లేదు రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు దూరంగా ఉండేవాడు కనుక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రలోభపెట్టి ఒత్తిడి చేసి బలవంతం చేసి ఆయన్ని నెల్లూరు లోక్సభకు పోటీ చేయించడం కష్టతరమే మరి జగన్మోహన్ రెడ్డికి చాలా నమ్మిన వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తదుపరి రెండు వేల పంతొమ్మిది నుంచి మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డిపై కానీ వైఎస్ఆర్సిపి పైన కానీ ఈగ వాలనిచ్చేవాడు కాదు ఎవరు ఏ విమర్శలు చేసినా పెద్ద నోరేసుకుని పెద్ద గొంతుకతో తిరగబడేవాడు పత్రికా సమావేశాల్లో కానీ శాసనసభలో కానీ ఆయన గళం విప్పేవాడు మరి అటువంటి కుడు ఉన్న డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ని తప్పించి వేరే వాళ్ళకి ఇస్తాడా అనేది ప్రశ్నార్థకమే ఒకరోజు నెల్లూరుకు వచ్చినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ని వాళ్ళ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ని ఇద్దరిని పక్క పక్కన పెట్టుకుని ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసి నా కోసం మీరిద్దరూ కలవండి నా కోసం కలిసి పనిచేయండి మళ్ళీ డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ని గెలిపిస్తే రూప్ కుమార్ నిన్ను కూడా ఎమ్మెల్సీ చేయటమా లేకపోతే నిన్ను ఒక మంచి కార్పొరేషన్ చైర్మన్గా నియమించడమా చేస్తానన్నప్పుడు తాత్కాలికంగా ఏదో ఆయన ముందు చేతిలో చెయ్యి తరువాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళగానే విడివిడిగా రూప్ కుమారు అనిల్ కుమార్ యాదవ్ మేము ఒకరికొకరు సహకరించుకోవటం అసంభవం రూప్ కుమార్ యాదవ్ స్పష్టంగా చెప్పాడు నా కంఠంలో ప్రాణముండగా అనిల్ కుమార్ యాదవ్ అనే డాక్టర్ని నేను గెలిపించను నేను అతను ఓడిపోవాలనే కోరుకుంటాను అతనికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వకూడదు మార్చండి అని చెప్పి ఈరోజు కూడా ఆయన యొక్క గళం ఇప్పాడు ఇటువంటి సమయంలో మరి నెల్లూరు జిల్లా కంచుకోట ముక్కలు ముక్కలుగా బద్దలైపోయింది ఇది చాలా వైఎస్ఆర్సీపీ పార్టీకి షాక్ను కలిగించే విషయం రెడ్డి సామాజిక వర్గం ఆధిక్యత ఉన్న నెల్లూరు జిల్లాలోనే వైఎస్ఆర్సిపి సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు ఇక మిగతా జిల్లాలో ఎలా ఉంటుందో పరిస్థితి ఉత్తరాంధ్ర ఆంధ్ర ప్రాంతంలో జనసేన తెలుగుదేశం ప్రాబల్యం ఉన్న జిల్లాలు కాపు బలిజ తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు లాంటి సామాజిక వర్గాలన్నీ జనసేన తెలుగుదేశం కూటమిని మద్దతిస్తున్న సమయంలో నెల్లూరు జిల్లా రాజకీయ పరిణామాలే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పరిస్థితికి అద్దం పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు